ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు సీమంకాయతో తొక్కులతో చట్నీ తయారు చేస్తాము. దానికి కావలసినవి సీమంకాయ ఇలా ఉంటుంది. ఒక కప్పు సీమంకాయ తొక్కులు, 4 స్పూన్లు పచ్చి కొబ్బరి తురిమి తీసుకోవాలి, 2 పచ్చిమిరపకాయలు, 2 ఒట్టిమిరపకాయ, కొత్తిమీర, కొద్దిగా చింతపండు, జీలకర్ర, ఉద్దిబేడలు, శనగబేడలు, ఆయిల్, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, రుచికి సరిపడే ఉప్పు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ పైన బాండ్లీలో సీమంకాయ తొక్కుల్ని వేయాలి. ఇందులో నీళ్లు వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేయాలి. ఏమీ కూడా వేయకూడదు, ఇందులో ఉండే నీళ్ళంతా కూడా వెళ్ళిపోవాలి, డ్రై అయిపోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే బాండిలో శనగబేడలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. కొద్దిగా ఫ్రై అయ్యింది, ఇందులోనే ఉద్దిబేడలు వేయాలి. ఇది రోజ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే బాండ్లీలో పచ్చిమిరపకాయ వేయాలి. ఒక ఒట్టి మిరపకాయ వేయాలి. ఈ చట్నీ అన్నం జతలో, ముద్ద జతలో, చపాతీకి చాలా బాగుంటుంది. జీలకర్ర వేయాలి. ఫ్రిడ్జ్లో ఉంచుకోవడం ద్వారా 2-3 నెలల వరకు కూడా నిలవ ఉంటుంది. పచ్చి కొబ్బరి వేయాలి. చూడండి, ఇలా రోజ్ కలర్ ఫ్రై అయ్యింది. ఇప్పుడు కొబ్బరి వేసి ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకుని ఉండేటువంటి సీమంకాయ తొక్కుల్ని వేయాలి. దీన్ని కూడా 1 నిమిషానికోసం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యింది, ఒక ప్లేట్లో తీస్తూ ఉన్నాను. చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఉప్పు వేయాలి, చింతపండు వేయాలి, కొద్దిగా నీళ్ళు వేసి నైస్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాము. దీనికి తర్వాత పెడతాము. బాండ్లో 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయడిన తర్వాత ఆవాలు, ఇంగువ, కరివేపాకు, 1 ఒట్టిమిరపకాయ. ఈ తరువాతని చట్నీ పైన వేయాలి. చూడండి, ఎంత బాగా సీమంకాయ తొక్కులతో తయారు చేసిన చట్నీ రెడీ అయ్యింది. సీమంకాయ తొక్కులతో తయారు చేసిన చట్నీ రెడీ.